రెడ్డి అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి వెనుకాడడం లేదు టీడీపీ జనసేన విమర్శలను ఎదుర్కోలేక వారిపై వైసీపీ గూండాలను భౌతిక దాడులకు ఉసిగొల్పారు పవన్ కళ్యాణ్ పై మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు లోకేష్ పైన చంద్రబాబు పైన కూడా వ్యక్తిగత దూషణలు చేస్తూ వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నాలు చేశారు ఇదే కోవలో సొంత చెల్లెలు షర్మిలను బావ బ్రదర్ అనిల్ ను కూడా జగన్మోహన్ రెడ్డి వదలడం లేదు రెడ్డి అధికారంలోకి రావడానికి పాదయాత్ర బ్రదర్ అనిల్ ఉపయోగించుకున్నారు బావ అనిల్ కుమార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి క్రైస్తవ ఓట్లను వైసీపీకి మలుచుకున్నారు క్రైస్తవ సమాజాన్ని బ్రదర్ అనిల్ కుమార్ విడతీస్తారన్న భయంతో అనిల్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా చెల్లెలు కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధం లేదు అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు తండ్రిని అడ్డు పెట్టుకొని సంపాదించారు ధనం మదం తండ్రి మృతి బాపాయి హత్య ఆయుధాలుగా వాడుకొని తల్లి చెల్లిని ప్రచార ఆయుధాలుగా వాడుకొని అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో కన్ను మిన్ను కాకుండా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అధికారమే తప్ప కుటుంబంతో సంబంధం లేదు అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా నేడు జగన్మోహన్ రెడ్డితో లేరు జగన్మోహన్ రెడ్డి తన అధికారానికి అడ్డు వస్తారని భావిస్తే ఎవరినైనా ఉపేక్షించరు ఈ కోవలో వైఎస్ రెడ్డి హత్య కూడా జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఆస్తుల పంపకాల విషయంలో తల్లి చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు నెట్టేయడం వెనుక భవిష్యత్తులో తన అధికార పీఠానికి అడ్డు వస్తారని భయం జగన్మోహన్ రెడ్డి ఇదే భయంతో వైఎస్ షర్మిల ప్రాణానికి కూడా హాని తలపెట్టవచ్చు అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ చెంతన చేరారు వైఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై పోరాడటమే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదు కానీ రెడ్డి పేటిఎం బ్యాచ్ మాత్రం షర్మిలను అనేక రకాలుగా విమర్శలు చేస్తూ రాజకీయాల నుండి పారిపోయే అంతటి స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నారు వైఎస్ రెడ్డి మొండితనం తెగువ స్పష్టంగా ఉన్నా షర్మిల వీటిని లెక్క చేయకుండా రెడ్డిపై మరింత దూకుడు ప్రదర్శిస్తుంది షర్మిల దూకుడుతో ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ విధంగా షర్మిలపై దాడికి పాల్పడతారో అని తల్లి విజయమ్మ భయపడుతుంది షర్మిల దూకుడును తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుక ఆ పార్టీ వర్గాలే సీట్లతో అధికారం హస్తగతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పాలన వైఫల్యాలతో అధమ స్థాయికి పడిపోయారు అనడంలో సందేహం లేదు వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పతనం తప్పదని అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి టీడీపీ జనసేన కూటమి బలపడటం రాష్ట్రంలో అడ్రస్ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెల్లెలు షర్మిల చేపట్టి దూకుడు ప్రదర్శించడం జగన్మోహన్ రెడ్డికి గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది త్వరలో జరగబోయే ఎన్నికల రెడ్డి పార్టీకి కనీసం ముప్పై స్థానాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు